హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్ మనకి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ అనేది వచ్చేసింది అనమాట అండ్ హైకోర్టు అనేది అన్ని పిటిషన్లు కూడా కొట్టేసింది అండ్ ఇక చూడండి గ్రూప్ వన్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఏడు ప్రశ్నలకు తూదికీలో సరైన ఆన్సర్లు ఇవ్వలేదని వాటికి మార్కులు కలపాలని మళ్ళీ జాబితా ఇవ్వాలని పలువురు పిటిషన్లు వేశారు దాన్ని హైకోర్టు కొట్టేసింది దీంతో ఈ నెల ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ యథావిధిగా జరగనున్నాయి ఇప్పటికే పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి అండ్ అంతేకాదు దీంతోనే అయిపోదు అండ్ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఈ కీ సంబంధించి అండ్ జియో ట్వంటీ నైన్ సంబంధించి ఆల్రెడీ మనకి కేసు అనేది రన్ అవుతుంది సో ఒక్క కేసులో తీర్పు వచ్చినంత మాత్రాన పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు అన్ని కేసెస్లో కూడా టీజీపీఎస్కి అనుకూల తీర్పు రావాలి అప్పుడే ఈ గ్రూప్ వన్ మెయిన్స్ అనేది ముందుకెళ్లే అవకాశం ఉంది అండ్ జివో ట్వంటీ నైన్ సంబంధించి కూడా కేసు అనేది నడుస్తూనే ఉంది నవంబర్లో డేట్ ఇచ్చారు వీళ్ళు హైకోర్టులో మేనేజ్ చేసినా సరే సుప్రీంకోర్టులో అయితే మేనేజ్ చేయలేరు జివో ట్వంటీ నైన్ మీద డెఫినెట్లీ మనకి సుప్రీంకోర్టులో గవర్నమెంట్కి వ్యతిరేకంగానే తీర్పు వచ్చే అవకాశం ఉంది అండ్ ఈ కీ సంబంధించి కూడా మనకి వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఇది నార్మలే అనమాట హైకోర్టులలో చాలా కేసెస్ ఓడిపోతారు బట్ సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ గెలిచే అవకాశం ఉంది ఇదే విధంగా మనకి కీలో అయితే మాత్రం కంపల్సరీ ఈసారి ఈ హైకోర్టులో వీళ్ళు మేనేజ్ చేసినా సరే సుప్రీంకోర్టులో వీళ్ళు మేనేజ్ చేసే అవకాశం అనేది ఉండదు సుప్రీంకోర్టులో డెఫినెట్లీ ఏదైతే గవర్నమెంట్ బుక్స్లో వీళ్ళు ఇచ్చారో ఏదైతే మనకి నోట్స్ అనేది ఇచ్చారో దాన్ని బట్టి ఈ క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ సుప్రీంకోర్టులో అయితే వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించి ఏదైతే మనకి ప్రాసెస్ అనేది ఉందో జస్ట్ ఎగ్జామ్స్ మాత్రమే జరుగుతాయి అండ్ ఈ లోపు మనకి జివో ట్వంటీ నైన్ మీద మనకి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ జివో ట్వంటీ నైన్ ని కూడా వీళ్ళు మేనేజ్ చేసినా సరే సుప్రీంకోర్టులో ఎవ్వరూ ఎవరిని మేనేజ్ చేయలేరు డెఫినెట్లీ సుప్రీంకోర్టు మీద ఎవరు ప్రెషర్ చేయలేరు గవర్నమెంట్గా అనుకూలంగా ఏమీ అనమాట సుప్రీంకోర్టులో హండ్రెడ్ పర్సెంట్ పిటిషనర్లకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది ఇది జస్ట్ బ్రేక్ మాత్రమే ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి బట్ గ్రూప్ వన్ మెయిన్స్ అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అండ్ వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మెయిన్స్ ఎగ్జామ్ పెట్టండి పెట్టండి అని చెప్పి సో వాళ్ళైతే ఎగ్జామ్ రాస్తారు బట్ మళ్ళీ రాయడానికి కూడా సిద్ధంగా ఉండాలి అందరూ కూడా ఎందుకంటే డెఫినెట్లీ గ్రూప్ వన్ సంబంధించి మెయిన్స్కి చాలా ఇష్యూస్ అనేవి జరుగుతాయి ఎందుకంటే ప్రిలిమ్స్లోనే ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ జివో ట్వంటీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది డెఫినెట్లీ వైలేట్ అయింది దానికి సంబంధించి అయితే కేసు టీజీపీఎస్ఈకి వ్యతిరేకంగానే వచ్చే అవకాశం ఉంది తోలనే దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి రాసుకోండి ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది మళ్ళీ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదండి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్